రైతాంగ అభివృద్ధికి విరుద్ధంగా ఉన్న రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే రద్దు చేయాలని పిసిసి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమణ కుమారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ ఆదేశానుసారం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సాకే శైలజనాథ్ రూపకల్పనలో రైతు మేడకు ఉరితాడులా ఉన్న మూడు రైతు బిల్లులను రద్దు చేయాలని కోరారు. దీనిలో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోట కొత్తూరు గ్రామంలో నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ భోగి రమణ అధ్యక్షతన కొత్తూరు గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పట్టణంలోని సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ రైతు బిల్లు వల్ల రైతులు మద్దతు ధర కోల్పోవడమే కాకుండా మార్కెట్ యార్డులను రూపుమాపే విధంగా ఉన్నాయని, రైతాంగం పండించిన పంట పూర్తిగా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది కనుక ఈ బిల్లులను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన గాడి తప్పిందని, సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి లేదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డు శ్రీను, గొంప గోవింద, బంగారు నాయుడు, శివ, తరుణ్, కొత్తూరు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అమ్మ మీకు అందరికి తెలుసుకోలేదో సోదరు చెప్పారు. అక్కడికక్కడికి వెళ్ళి మంచి స్పీచ్లు ఇస్తాడు, ఏది అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఎంతసేపు అదానీలు అంబానీలు దేశానికి దోచుకున్న వాళ్ళకే ఆయన కొమ్ము కాసి రాష్ట్రాన్ని దేశాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం అమ్మ మీకు అందరికి తెలుసుకోలేదో సోదరు చెప్పారు. పక్క దేశాలకు పక్క రాష్ట్రాలకు ఎక్కడికో వెళ్ళిపోయి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా మీరందరూ గమనించి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ సాకే శైలజనాథ్ గారు రూపొందించినటువంటి కార్యక్రమం, 2 కోట్ల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు ఎస్కోట్ నియోజకవర్గంలో సోదరుడు భోగి రమణ గారు పెద్దలు